డిప్లొమా స్టూడెంట్స్ కట పరీక్షలు పెడతా ఉన్నారట 7 తారీఖు నుంచి పరీక్షలు అన్నా ఏం చేయాలి మాకు క్లాసులు గాలేదు సబ్జెక్ట్ తినలేదు పుస్తకాలు కొందామంటే దొరకతలేవు ఆ ఇటు సెంటర్లు యాడ్ ఉంటాయో ఏడొచ్చి ఉండాలి హైదరాబాద్లో సెంటర్ ఉంటే నిజామాబాద్కి ఏడికి రావాలి ఏడబడుకోవాలి ఏం కథ మగ పిల్లలు అంటే వస్తారు ఆడపిల్లలు ఏడంగా వస్తామన్నా అని చెప్పి ఏడుస్తా ఉన్నారు పాపం డిప్లొమా స్టూడెంట్స్ మరి అందరిని అందరిని ప్రమోట్ చేసినట్టుగానే అట్లా డిప్లొమా స్టూడెంట్స్ కూడా ప్రమోట్ చేయొచ్చు కదా ఇప్పుడు ఎందుకో మరి ఈ కథ నాకు అర్థమైతలేదు డిప్లొమా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వమా జర ఎవరైతే టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జర చూడరు నాయన ఈ డిప్లొమా ఇప్పుడు కొంపలేం అంటకపోతలేవు వాళ్ళు బచ్చుకుంటే ఎప్పటికైనా రాస్తారా బ్యాక్లాగ్స్ కానీ జర వాళ్ళని ఆగం చేయకూరి పరీక్షలు అని చెప్పి అసలు ఒక్కరు కూడా ప్రిపేర్ కాలే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అంటే ఇంకా చెప్తా ఉన్నా కదా డిప్లొమా స్టూడెంట్ల ఆత్మహత్యలు జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఫెయిల్ అయితే మరి ఏం చేస్తారు ఇక ఇప్పుడు చదవలే సబ్జెక్టులు కాలే ఏమీ లేవు కరోనా టైంలో ఇప్పుడు పరీక్షలు పెట్టి వాళ్ళని చంపుదామని ఉపాయం చేస్తూ ఉంది డిప్లొమా స్టూడెంట్స్ కట పరీక్షలు పెడతా ఉన్నారట 7 తారీఖు నుంచి పరీక్షలు అన్నా ఏం చేయాలి మాకు క్లాసులు కాలేదు సబ్జెక్ట్ తినలేదు పుస్తకాలు కొందామంటే దొరకతలేవు ఇటు సెంటర్లు యాడ్ ఉంటాయో ఏడొచ్చి ఉండాలి హైదరాబాద్లో సెంటర్ ఉంటే నిజామాబాద్కి ఏడికి రావాలి ఏడబడుకోవాలి ఏం కథ మగ పిల్లలు అంటే వస్తారు ఆడపిల్లలు ఏడంగా వస్తామన్నా అని చెప్పి ఏడుస్తా ఉన్నారు పాపం డిప్లొమా స్టూడెంట్స్ మరి అందరిని అందరిని ప్రమోట్ చేసినట్టుగానే అట్లా డిప్లొమా స్టూడెంట్స్ కూడా ప్రమోట్ చేయొచ్చు కదా ఇప్పుడు ఎందుకో మరి ఈ కథ నాకు అర్థమైతలేదు డిప్లొమా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వమా జర ఎవరైతే టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జర చూడరు నాయన ఈ డిప్లొమా ఇప్పుడు కొంపలేం అంటకపోతలేవు వాళ్ళు బచ్చుకుంటే ఎప్పటికైనా రాస్తారా బ్యాక్లాగ్స్ కానీ జర వాళ్ళని ఆగం చేయకూరి పరీక్షలు అని చెప్పి అసలు ఒక్కరు కూడా ప్రిపేర్ కాలే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అంటే ఇంకా చెప్తా ఉన్నా కదా డిప్లొమా స్టూడెంట్ల ఆత్మహత్యలు జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఫెయిల్ అయితే మరి ఏం చేస్తారు ఇక ఇప్పుడు చదవలే సబ్జెక్టులు కాలే ఏమీ లేవు కరోనా టైంలో ఇప్పుడు పరీక్షలు పెట్టి వాళ్ళని చంపుదామని ఉపాయం చేస్తా